వైజాగ్లో బీచ్కి, బీచ్లో ఫోటోలు దిగే అమ్మాయిలకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కానీ ఒక కోన్ 50 రూపీస్. నా దగ్గర కూడా లేదు. సార్ చేంజ్. ఇందాక కానీ అని ఆపేశాను కదా ఈ అమ్మాయి గురించి చెప్పడానికి. ఈ అమ్మాయి పేరు అభిజ్ఞ. తన పేరులాగే చాలా తెలివైంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు సింగిలా? సారీ, ఐ మీన్ ఒకళ్ళే వచ్చారా అని. చాలా తెలివైన వారు. ఎందుకు? 50 నోట్ ఉన్న 500 ఇచ్చారుగా చేంజ్ కోసం. ఐఎమ్ వినీత్, వినీత్ సూర్య. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, అర్జెంట్గా రూమ్కి రా, ఫాస్ట్గా. ఏమైంది? రా ఫాస్ట్గా. సారీ. మేఘ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా చాలా సింపుల్గా ఉండాలన్న పాలసీ. అఫ్కోర్స్ ఈ అమ్మాయి కొన్ని ఇన్ఫ్లుయెన్స్ ఏం తక్కువ కాదనుకోండి. ఏమైంది? చెప్పగా ఇవాళ తనకు ప్రపోజ్ చేస్తున్నా అని నైట్ ఇంటికి వచ్చినప్పుడు నేను రాసిన లెటర్ మర్చిపోయా. అబ్బా, నేను ఇంకా చాలా కంగారు పడ్డాను. ఐస్ క్రీమ్కి మనీ ఇచ్చిన అబ్బాయికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. 50 రూపీస్ కోసం వెళ్ళిపోయాననుకుంటాడేమో. విత్తనం లాంటి పరిచయం పెరిగి మొక్క అవ్వడానికి 3 నెలలు కూడా పట్టలేదు. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. మీతో ఉంది ఆర్జ శిల్ప. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హలో హలో సౌర్య గారు, బాగానే గుర్తుపెట్టారండి. అసలు ఎలా మర్చిపోతామండి, 2 మంత్స్ నుంచి రోజు కాల్ చేస్తున్నారు, డైలీ మీ లవ్వర్కి సాంగ్ డెడికేట్ చేస్తున్నారు, తన పేరు మాత్రం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఇవాళ కూడా సేమ్ సాంగ్ డెడికేట్ చేయండి. ఇవాళ మీ లవర్ ఐడెంటిటీని రివీల్ చేస్తారా? లేదండి, ఒక స్పెషల్ డే కోసం వెయిటింగ్. సరే సౌర్య గారు, మీరు అడిగిన సాంగ్ ప్లే చేస్తున్నా. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. మేఘాలు లేకున్నా నాపైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా. రేపు సౌర్యకి ప్రపోజ్ చేస్తున్నా. సౌర్య ఎవరు, వినీత్ అన్నావు? వినీత్ సౌర్య, ముద్దుగా సౌర్య అని పిలుస్తా. అప్పుడేనా కలిసి 3 మంత్స్ కూడా అవ్వలేదు. ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ కూడా స్టార్ట్ అయిన వెంటనే 60 స్పీడ్లో వెళ్ళదు అవి. మెల్లగా స్పీడ్ అవుతుంది, లవ్ కూడా అంతే. లవ్ ట్రైన్ కాదు మేఘా, విమానం లాంటిది. ఎంత ఫాస్ట్గా టేకాఫ్ అయితే అంత హైట్కి వెళ్ళొచ్చు. బాగా నేర్చావు. ఆల్ ద బెస్ట్ అభి. నాకు 1 అవర్ పని ఉంది, కీస్ పక్కనిచ్చి వెళ్తా. సరే బాయ్. మేఘా కీస్ ఇస్తుంది, తీసుకో. ఎక్కడికి? ఉడా పార్క్. సౌర్య, వినీత్ సౌర్య. ఐఎమ్ రియలీ సారీ, నేను ఎవరో అనుకుని మీతో మాట్లాడేశాను.
సారీ సారీ సారీ. గుర్తుపట్టారా బీచ్ ఐస్ క్రీమ్? అంటే నాకు టెన్షన్లో ఉన్నప్పుడు సిగరెట్ కాల్చడం, పార్టీస్కి వెళ్ళినప్పుడు డ్రింక్ చేయడం అలవాటు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేను నిన్ను 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నా. ఆ రోజు బీచ్కి కూడా నేను ఫాలో అవుతూ వచ్చా. ఇవాళ ఎలాగన్నా మాట్లాడదాం అనుకున్నా, మీ ఇంటి నుండి ఫాలో అవుతూ వచ్చా. హుడా పార్క్ గెట్ లాస్ట్. ఏంటి అలా వెళ్ళిపోయావు ఇందాక? నీకు నా నెంబర్ ఎక్కడిది? ఇప్పుడే సంపాదించాను నీ ఆన్సర్ తెలుసుకోవడానికి. ఐ సెడ్ గెట్ లాస్ట్. హలో హలో. ఏంటి అసలు నేను అలా బిహేవ్ చేశాను? మనిషి నేను అనుకున్నవాడు కాకపోయినా ఫీలింగ్స్ అన్నీ తన మీదే కదా. బాగా రూడ్గా మాట్లాడేశానా? ఫీల్ అయి ఉంటాడా? హలో సౌర్య ఉన్నాడా? హలో. నువ్వేం కంగారు పడుకు, నేను చూసుకుంటా. ఇప్పుడుదంతా వదిలే, రిలాక్స్ అవ్వు. తను అసలు అలా చేయడు. ఎందుకు చేశాడో కూడా అర్థం కావట్లేదు. కంట్రోల్ చేసుకోలేకపోతే ఐ రియల్లీ మిస్ హిమ్. డోంట్ వరీ, నేను ఇంటికి వస్తున్నా. నేను మేఘాన్ మాట్లాడుతున్నా. చెప్పండి మేడం. గాంధీనగర్ సూసైడ్ కేసు వచ్చింది, అసలు కేసు ఫైల్ చేయొద్దు, క్లోజ్ చేసేయండి. వి హ్యావ్ ఎ మెసేజ్ ఫ్రమ్ అవర్ స్పెషల్ కాలర్ సౌర్య గారు. తప్పకుండా మీరు అడిగిన సాంగ్ డెడికేట్ చేస్తున్నా. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, ఇలా ఏం జరగదు, ఎక్కువ ఆలోచించుకో. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది, నేను తెలుసుకోవాలి. సౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. హలో. నేను సౌర్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నీకేమన్నా పిచ్చా? ఏమీ లేని గురించి ఎందుకంత ఆలోచిస్తావు? ఇక్కడ నుంచి చూస్తే సూర్యుడే మన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ పైకి వెళ్ళి చూస్తేనే మనమే సూర్యు చుట్టూ తిరుగుతున్నామని తెలుస్తుంది. ఇప్పుడేమంటావు? నాకు తెలిసిన అబద్ధం కాదు, తెలియాల్సిన నిజం కావాలి. సరే జాగ్రత్త, ఎప్పటికప్పుడు నీ స్టేటస్ చెప్తూ ఉండు. నేను ఒక అతని నెంబర్ ఇస్తాను, ఏమైనా హెల్ప్ కావాలంటే అతన్ని అడుగు. థ్యాంక్ యూ మేఘా. ఆ పక్కిల్లు. ఇది వరకు ఒక అబ్బాయి ఉండేవాడు, మొన్నే సూసైడ్ చేసుకున్నాడు, రెంట్కి పెట్టాం. రూమ్ చూసుకోవచ్చా? చూసుకోండి. Thank you.
చేసుకున్నాడు పాయిజన్ ఎందుకు కలుపుకుంటాడు అంటే మర్డరా సౌర్యది మర్డర్ ఏం మాట్లాడుతున్నావు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అదే ఇన్ కేసు మర్డర్ అయితే నీకు ప్రాబ్లం అవుతుంది నాతో టచ్లో ఉండు నేను మర్డర్ గురించి కనుక్కుంటా సరే సౌర్య గురించి నేనే తెలుసుకోవాలి మేఘా ఫ్రెండ్ని ఒక హెల్ప్ కావాలి చెప్పండి గాంధీపురం సూసైడ్ కేసులో మెయిన్ ఎవిడెన్స్ అయిన సూసైడ్ నోట్ నాకు కావాలి కొంచెం కాస్ట్ అవుతుంది మేడం పర్లేదు టుమారో మార్నింగ్ 10 AM శివాజీ పార్క్ ప్రాబ్లం ఏం రాదుగా మేఘా మేడం అప్పుడే కేసు క్లోజ్ చేయించారు ప్రాబ్లం ఏం లేదు అదేంటి హాఫే ఉంది ఎవిడెన్స్ అంతే ఉంది మిగతా హాఫ్ ఇంట్లో ఉండిపోయిందా సారీ ఆ రోజు బాగా రూడ్గా మాట్లాడేశాను పర్లేదు నాకు హెల్ప్ చేయగలవా డెఫినెట్గా చేస్తా నేను ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి నువ్వు ఇల్లు చూసుకున్నట్టు వెళ్ళి ఇల్లు మొత్తం సెర్చ్ చేసి ఏమన్నా లెటర్ దొరికితే చూడు అడ్రస్ చెప్పు లెటర్ దొరికింది ఎక్కడికి తేవాలి వినీత్ అంటే నాకు టెన్షన్లో ఉన్నప్పుడు సిగరెట్ కాల్చడం పార్టీస్కి వెళ్ళినప్పుడు డ్రింక్ చేయడం అలవాటు మొత్తం వాడికే చెప్పాను సౌర్యం చంపింది నువ్వేనా నేనే ఎందుకు ఇద్దరూ ఒకరిని లవ్ చేసినప్పుడు ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి నువ్వు చెయ్యవు నేను చెయ్యలేను అదే వాడితోనే చేయిస్తే సౌర్యకు వార్నింగ్ కూడా ఇచ్చాను అభి నిన్ను మర్చిపోమని కానీ వాడు నా మాట వినలేదు సౌర్యని చంపేయమని కార్తీక్ని పంపించా వాడు ఈలోపే నా పేరుతో సూసైడ్ నోట్ రాసేశాడు వాడు రాసిన లెటర్కి నేను ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది అండ్ నన్ను బుక్ చేద్దామని తట్టినలో ఇంకా వైరల్ అయిపోయింది సో చంపేసి సూసైడ్ చేసినట్టు క్రియేట్ చేయమన్నా అయిపోయింది అన్న టైంకి మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసావు సో నిన్ను కూడా చంపేయమన్నా ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ అనుకున్న టైంకి వీడి కాల్
అండ్ ఐఎమ్ హియర్ టు సీ యూ. అండ్ నౌ యువర్ పాలిటిక్స్ కాన్ బి ప్లేడ్ బిఫోర్ పబ్లిక్. నువ్వు రాకముందు నా పాకెట్లో క్యామ్ ఆన్ చేసి ఫోన్ పెట్టింది అన్ని న్యూస్ ఛానల్స్కి పంపించేసింది, ఇంకా నెట్లో కూడా అప్లోడ్ చేసేసింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. సౌర్య గారు, మీరు అడిగిన సాంగ్ డెడికేట్ చేస్తున్నాం, వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. హాయ్, ఆ మాజ శిల్ప. హాయ్. పర్సనల్గా కలవాలన్నారు. డైలీ సౌర్య పేరు మీద సాంగ్స్ వస్తున్నాయి కదా, అవి ఏ నెంబర్ మీద వస్తున్నాయో చెప్పగలరా? యాక్చువల్లీ నెంబర్ ఏం కాదు, సౌర్య 1 వీక్ బ్యాక్ నా దగ్గరికి వచ్చాడు. 1 మంత్ అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తున్నా. సో తన పేరు మీద డైలీ సాంగ్ డెడికేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. లవ్ కోసం కాబట్టి ఆబ్వియస్లీ అస్ చెప్పా. చెప్పాడు నువ్వు డెఫినెట్గా వస్తావని. వన్ సెకండ్, ఒక్క నిమిషం. నువ్వు సౌర్య లవ్ని యాక్సెప్ట్ చేస్తావా? ఎస్, హీస్ మై లైఫ్. చస్తూ బ్రతకడం కన్నా చావడం బెటర్ అనిపించింది. అది కూడా అభి కోసం కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపించింది. నా లైఫ్ సాక్రిఫైస్ చేసి అభికి లైఫ్ ఇవ్వాలనిపించింది. నా సాక్రిఫైస్కి వాల్యూ ఉండాలనిపించింది. నా చావుకి రీజన్ అభికి తెలియాలి. సూసైడ్ నోట్ రాశాను, మేఘా కొన్ని ఇన్ఫ్లుయెన్స్కి అది పనికిరాదు. సో రోజెస్కి అడ్వాన్స్ పే చేశాను, ఆర్జేని కలిశాను. సౌర్య గారి నుంచి స్పెషల్ మెసేజ్, ఐ లవ్ యూ అబి, అండ్ ఫైనలీ అబి ఇస్ ద గర్ల్. ఆల్ ద బెస్ట్ సౌర్య గారు, మీ లవ్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ ఆర్జే శిల్ప.